తేజీ ఎక్కడ? డిఏ ఎంతవరకు అయింది? ఓకే సార్. ఫనీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓకే ఓకే, సీజీ దగ్గర ఉన్నారా? మనకు 27 అంత ఇంపార్టెంట్ తెలుసు కదా నీకు. ఆర్ఆర్ ఏమైంది? ఓకే, మనోజ్ డిఏ దగ్గర ఉన్నారు కదా. సరే కొంచెం మళ్ళీ చేస్తాను. ఎవరు? ఏ మొహం చూపించు. ఏ సత్య, నువ్వా? ఇంత కష్టపడి కాస్ట్యూమ్ మద్దతు తెచ్చి ఎలా గుర్తుపెట్టేశారు? ఆయన నేను ఇప్పుడు సత్య కాదు, శాంటా. ఐరా శాంటా. శాంతానా సార్? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం? క్రిస్మస్ సందర్భంగా మీకు కొన్ని గిఫ్ట్స్ ఇద్దామని వచ్చా. గిఫ్ట్లా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఐరా శాంటా కదా, ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. అవును, విత్తు కొంచెం పెంచావు నీకోసం. ఎస్. ఏంటి ఈ రాక? ఫస్ట్ ఆఫ్ ఆల్, మేరీ క్రిస్మస్. యా, క్రిస్మస్ సందర్భంగా మీకు కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను. అంటే కొన్ని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్, సో ఒక్కొక్క దాని ఆన్సర్ బట్టి ఒక్కొక్క గిఫ్ట్ మీకు ఓపెన్ అవుద్ది అనమాట. ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత గిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు దానికోసం నేను జీకే క్వశ్చన్ ఆన్సర్ చేయలేను అండి. నేను కూడా మిమ్మల్ని ఇప్పుడు జీకే ఆన్సర్లు అడిగి మిమ్మల్ని కలెక్టర్ చేయలేను. బట్ ద క్వశ్చన్స్ ఆర్ అబౌట్ అవర్ మూవీ. ఓకే, అయితే ఈజీ అడిగేసండి. ఎస్. అసలు కథ ఎందుకు రాశారు? అదేనా క్వశ్చన్? సో దానికి గిఫ్ట్ ఇస్తారు, ఆన్సర్ చేస్తారు. ఎస్. ఓకే, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ అమ్మాయిల గురించి ఒక స్టోరీ లైన్ అనుకోవడం జరిగింది. అసలు దీని మీద స్టోరీ రాస్తే ఎలా ఉంటుంది అండ్ అనుకుని ఒక లైన్ తయారు చేసుకున్నాను. అప్పుడు వెంటనే అక్కడి నుంచి తేజ పరిచయం అవ్వడం, ఎందుకంటే చెల్లో ప్రమోషన్ నుంచి నాకు తేజ యాక్టివ్గా కొంచెం పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి తేజ నేను కూర్చొని వర్క్ చేస్తాం, స్టార్ట్ చేసాం. తేజ అంటే ఇప్పుడు కొత్త రమణ తేజ, ఈ సినిమాకి డైరెక్టర్. సో మీ స్టోరీ మీద అతను 100% చేయగలని నమ్మకం ఉందా? అంటే నాతో పాటు ఫస్ట్ నుంచి నా తర్వాత ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ట్రావెల్ అయింది తేజ. ఓకే, సో అక్కడి నుంచి తేజ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో డైరెక్టర్ చేయడం జరిగింది. ఓకే, సో యు కెన్ గో టు గిఫ్ట్ అండ్ ఓపెన్ ఇట్. ఏది బాక్స్? పెద్దది. దిస్ వన్? ఎస్. టింగ్. హే తేజ, మా డైరెక్టర్. తేజ ఏంటి, చెన్నైకి వెళ్ళావు కదా మీ సౌండ్కి అన్న? ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది అన్న. ఫోర్ రీల్స్ అయిపోయినట్టు కదా? ఫోర్ రీల్స్ అయిపోయి ఇంకా మనం ఒకసారి చెక్ చేసుకుని చాలా బాగా చేస్తాం. తెచ్చారా మీరు లేకపోతే ఏంటి ప్రో? నేను ఉండేది హాఫ్ అన్ అవర్, సో ప్లీజ్ నాతో స్పెండ్ చేయండి. ఓకే, ఏం కావాలి? సరే, ఇప్పుడు మీరు రాసుకున్న కథకి అతను 100% న్యాయం చేశాడా? ఇప్పుడు చాలా బాగా చేశాడు. సో అదే మాట్లాడుకుంటున్నాం, 100% కంప్లీట్ అవడానికి పోస్ట్ ప్రొడక్షన్స్కి. తర్వాత మీరు అనుకున్నట్టు 100% దీన్ని న్యాయం చేశారా? 100% న్యాయం చేశారండి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన కథలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో స్టోరీ ఆయన రాశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్. సో నాకు ఎక్కడ ఏ కష్టం అనిపించలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ హీ వాజ్ యాక్టింగ్. తర్వాత మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా ఎవరొకళ్ళు వస్తారు, ఏదో టెక్నీషియన్ వస్తారు అనుకుంటున్నారు కదా? అవును. సో చేంజ్, నెక్స్ట్ ఎవరు వస్తారో చెప్తే కానీ నేను ఓపెన్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో ఇమీడియట్ నెక్స్ట్ గిఫ్ట్ గ్యారీ, మా ఎడిటర్ గ్యారీ వస్తారని చెప్పి అనుకున్నా. సైజ్ పెద్దదిగా ఉంది అని చెప్పి గ్యారీ అనుకున్నారు కదా మీరు? కాదండి, గ్యారీ ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఏంటి, అక్కడే మీరు చీజ్ కేక్ మీద అడిగేశారు. చూస్తున్నారు ఇంకేంటి, మా గ్యారీ గారు ఎడిటర్. గ్యారీయా? చూద్దామా? చూద్దాం. ఏ అక్కడ అక్కడ బమ్మే బో. This is Christmas, bro. Many surprises are there. Welcome, my cameraman. Manoj Reddy. Hi, sir. నాకు డౌట్, అంత పెద్ద బాక్స్లో నేను గ్యారీని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు మనోజ్ వచ్చాడేంటి? స్పేస్ వేస్ట్ కదా. అవునవును. మీరు మాత్రం సినిమాల్లో ఏదో చిన్నదాన్ని అద్భుతంగా చూపించరా, సో అందుకనే ఒక పెద్ద పెట్లో మనోజ్ని పెట్టాం. కెమెరామ్యాన్ అన్న. ఎస్. సో మీరు రాసుకున్న కథకి హీజ్ ఎ డెబ్యుటెంట్, పైగా మన టైటిల్ వచ్చి ప్యూర్ తెలుగు అండ్ పవర్ఫుల్ అశ్వత్థామ. సో ఈ టైటిల్కి ఇతన్ని డెబ్యుటెంట్గా ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలనిపించింది? సో నాకు మనోజ్ త్రూ తేజ ద్వారా తెలుసు. నేను ఇప్పుడు మాట్లాడలేదు అనమాట, బట్ ఒక అతను ఇంట్రెస్ట్గా ఉన్నాడు మన సినిమా గురించి అండ్ స్టోరీ నెరేట్ చేశాను. జరుగుతున్న ఒక ప్రాసెస్లో సో ఎవరు వర్క్ ఏంటి అది కనుక్కున్న తర్వాత వర్క్ షేర్ చేశారు. నేను చూశాను, చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకెలైనా సరే తినేజేస్తే బాగుంటుంది.
సో అండ్ యుఎస్లో ఉండడం వల్ల తన కెమెరా వర్క్స్ అనేది అక్కడ లైటింగ్ డిఫరెంట్, ఇక్కడ లైటింగ్ డిఫరెంట్. కానీ నాకేంటంటే మన అశ్వత్థామకి అదే లైటింగ్ కావాలి, నాకు పర్టికులర్గా నాకు కావాలి. సో అదే నేను పిక్చర్ నేను రాసేటప్పుడు అదే చూసుకున్నాను నేను. సో అదైతే బాగుంటుంది. అండ్ స్టోరీ రాస్తున్నప్పటి నుంచి బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో తనైతే బాగుంటుంది అనిపించింది నాకు. సో అండ్ డైరెక్టర్స్ కాల్ కూడా ఏంటంటే మనోజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు డైరెక్టర్, అండ్ వాళ్ళిద్దరు ర్యాప్ కూడా బాగుంటాయి, డెఫినెట్లీ మూవీ బాగుంటుంది కదండి. సో హౌ ఇస్ ద వర్క్ విత్ యువర్ ఫ్రెండ్? నాకు మనోజ్ 2 ఇయర్స్ నుంచే తెలుసు, మోర్ దెన్ ఫిల్మ్స్ రాకముందు నుంచే తెలుసు. వెన్ నేను అన్నయ్యని కలిసిన తర్వాత ఈ స్టోరీ అనుకున్నప్పుడు, వెన్ హీ నరేటెడ్ ద స్టోరీ, నాకు ఎందుకో మనోజ్ ఇస్ ద పర్ఫెక్ట్ గాయ్ అనిపించింది. బికాస్ అన్న మాట్లాడుతున్న టెక్నికాలిటీస్ కానీ, అన్నయ్య ఎదురు చూస్తున్న దానికి కానీ, ఐ ఫెల్ట్ మనోజ్ ఇస్ ద రైట్ పర్సన్ అనిపించింది. సో దెన్ పైగా నాకు కంఫర్ట్, మోర్ దెన్ అ ఫ్రెండ్ హూ ఇస్ కంఫర్టబుల్ అండ్ సార్. హాయ్ మనోజ్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీ విజువల్స్ అయితే అద్దరిపోయినా ఆల్రెడీ టాక్ వచ్చింది. మా వాళ్ళతో వర్కింగ్ ఎలా ఉంది? అమేజింగ్గా ఉంది, ఎస్పెషలీ షౌర్య అన్న. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ లైక్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్, ద హోల్ వరల్డ్, బికాస్ హీ పెన్డ్ ఇట్. శౌర్య అన్నకు మాత్రమే మొత్తం క్లియర్ గా ఉన్నింది, లైక్ ఏ క్యారెక్టర్స్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాయి, మొత్తం ద హోల్ ఆర్క్ ఆఫ్ ద ఫిల్మ్ హీ హాస్ అ కంప్లీట్ అండర్స్టాండింగ్. అండ్ తేజ ప్రీవియస్ అప్పుడే, లైక్ ప్రీ ప్రొడక్షన్ అప్పుడే హీ షోడ్ మీ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ప్రీవియస్ రెఫరెన్సెస్, హౌ ద వరల్డ్ షుడ్ బి, వరల్డ్ ఆఫ్ అశ్వత్థామ ఎలా ఉండాలి, హౌ సమ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ నీడ్ టు బి షార్ట్, దిస్ వన్ రియల్ బిగ్ సీక్వెన్స్ ఇన్ ఇంటర్వెల్ సీక్వెన్స్. హీ యాక్చువల్లీ మేడ్ ఎ రియలీ గుడ్ ప్రీవియస్ అవుట్ ఆఫ్ ఇట్, చాలా మంచి ప్రీవియస్ చేశాడు, లైక్ ఇట్ వాస్ సో డీటెయిల్డ్. దే వర్ చాలా ఇన్ఫర్మేషన్ నాకు ప్రీ ప్రొడక్షన్ సినిమా ప్రొడక్షన్కి వెళ్ళక ముందే నాకు దొరికిందనమాట. సో ఎస్పెషలీ ఈ పర్టిక్యులర్ మూవీలో ఫర్ కొన్ని సీక్వెన్సెస్కి అన్మార్ఫిక్ లెన్సెస్ యూజ్ చేస్తాం, బికాస్ వీ వాంటెడ్ టు షో షౌర్యన్ లైక్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే, లైక్ చాలా డిఫరెంట్గా అబౌవ్ ఫ్రమ్ లైక్ ఆల్ హిస్ అదర్ ఫిల్మ్స్. అండ్ దిస్ క్యారెక్టర్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇట్ నీడ్స్ టు బీ షోన్ ఇన్ దట్ పర్టిక్యులర్, ఆ పర్టిక్యులర్ విధంగానే చూపించాలని వీ హ్యాడ్ లైక్ రెఫరెన్సెస్. ద తేజ షేడ్ సమ్ రియలీ గుడ్ కాన్సెప్ట్ ఆర్ట్స్ అండ్ వి డిడ్ లాట్ మోర్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. ఐ థింక్ తేజ యూ కెన్ టెల్. యాక్చువల్లీ అవును, అతను చెప్తుంటే మనకి అంటే నేను టేజర్ చూసే ముందే, టేజర్ చూసినప్పుడు నిజంగానే కొత్త అనుభూతి చెందాం. ఆ పర్టికులర్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ లాస్ట్ షాట్. అసలు లాస్ట్ షాట్ ఎలా షూట్ చేశారు? నాకు డౌట్ ఏంటంటే అసలు టీజర్ ఎవరు చూపించారు? ఐఎమ్ శాంతా, ఐరా శాంతా, ఐ హ్యావ్ ఆల్ దిస్ జీసస్ ఇస్ దేర్. ఈ సినిమాలో చాలా స్పెషల్ షాట్స్ ఉన్నాయండి. సో ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్కి వీ చాలా ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాం నేను కాల్ కూడా రెక్కొట్టుకున్నాడు కదా. యా ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి వస్తున్నాను నేను. రియల్ స్టంట్స్ అంత బ్యూటిఫుల్గా రావడానికి మళ్ళీ ఆయన డెడికేషన్ అనమాట. సో బేసిక్లీ ఆ షార్ట్ కోసం మనోజ్ అన్నయ్య మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నప్పుడు మనోజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, కేబుల్ క్యామ్ 260 meters, సో ఒక రోప్ మీద ఉంటుంది ఆ కెమెరా. సో కంటిన్యూస్గా ఒక సింగిల్ షాట్ రావాలని ట్రై చేసాం. సో ఆ ప్రయత్నంలోనే కొంచెం ద మూవీస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. మ్యాక్సిమం అన్ని తీసాం, మ్యాక్సిమం మనం పట్టుకున్న స్టోరీ ఏదో ఒకటి మనం ఎంత డిఫరెంట్ అన్నా సరే అది టచ్ అవుతూనే ఉంటుంది. సో మన స్టోరీ టెల్లింగ్ అండ్ మన వే ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను. సో మనం తీసిన సినిమానే ఇంకో విధంగా కూడా తీయచ్చు, ఒకటి నా పర్సెప్షన్లో తీయచ్చు, ఇంకోటి మీ పర్సెప్షన్లో తీయచ్చు. రెండు సినిమాలు డిఫరెంట్ ఉంటాయి కానీ స్టోరీ లైన్ ఒకటే ఉంటుంది. సో ఈ మూవీ నేను టెక్నికల్గా చూశాను బాగా. సో ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ, అట్ ది సేమ్ టైమ్ హై టెక్నికల్ వాల్యూస్తో ఉండాలి. అండ్ ప్రతి ఒక్కటి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. సో ఈ షార్ట్ అలా తీశారు, ఈ షార్ట్ అలా ఎందుకు మనం జేమ్స్ బాండ్ సినిమాకి అండ్ ఇంగ్లీష్ మూవీస్కి టామ్ క్రూజ్ మూవీస్కి మాత్రమే బయటకు వచ్చి మనం షార్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఎందుకని మనం చేయలేమా అనేది ఒక చిన్న థాట్ అనిపించింది. సో కొంచెం ట్రై చేసాం, మొత్తం సినిమా అంతా కాదు బట్ వీ ట్రైడ్ లిటిల్ బిట్ ఇన్ దిస్ మూవీ కదా. అది క్లియర్గా నాకు అర్థమవుతుంది, టేజర్ చూస్తేనే కొంచెం అలా అనిపించింది. చాలా వావ్ ఫ్యాక్టర్ ఉంది అందులో టేజర్లో. సో చాలా హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్లో ఎవరు ఉన్నారు గెస్ కొట్టండి. ఎందుకు నేను గెస్ కొడతాను, దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాంక్ చేసి నేను చేసింది తప్పని చెప్తాను. అన్నిసార్లు అలా అవ్వదు. ఈసారి మీరు బాక్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఏ వన్ సెకండ్, ఏమైంది? మీరు బాక్స్ దగ్గరికి వెళ్ళి అనండి,
ఇలాగా అటు కాదు ఇలా ఓకే ఓకే ఇది పక్క స్విచ్ కదా మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చండి 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 స్విచ్ గారు సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ మంచి చాయిసెస్ మంచి డైరెక్టరు మంచి ఫోటోగ్రాఫరు సో సినిమాకి విజువల్స్ ఎంత ముఖ్యం సో ఆడియో కూడా అంత ముఖ్యం శ్రావ్యంగా ఉండాలి లేకపోతే డిఫెండ్ అమ్మంటారు సో మ్యూజిక్ డైరెక్టర్ హౌ యూ చూస్ హిమ్ ఎవరు మన మ్యూజిక్ డైరెక్టర్ అండి శ్రీచరణ్ అదే క్షణం అదే ఏ క్షణంలో అతన్ని పెట్టుకోరని ఆలోచన వచ్చిందండి గూఢచారి గూఢచారి కాదు ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అదే అండి చెప్తున్నాను అశ్వత్థామకి మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్పిన అన్ని టైటిల్స్ అన్ని సినిమా ఆయన చేసినాయి ఇవన్నీ ఆయన ఇంటికి ఈయనే కదా మ్యూజిక్ సో సారీ సారీ ఓకే ఓకే సో ఎలా అనిపించింది ఎందుకు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్న తర్వాత ఎలా అనిపించింది మీ ఇష్టం పెట్టుకునే ముందు బాగా కొడతాడనిపించింది అండ్ కావాల్సింది ఇస్తాడనిపించింది పెట్టుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్ అనిపించింది చాలా కంఫర్టబుల్ మన సాంగ్ కూడా రిలీజ్ అయింది రొమాంటిక్ సాంగ్ ఓకే ఈ వయసులో రొమాన్స్ ఎందుకు శాంతా కదా నేను యా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి అండ్ నాకు ఆర్ఆర్ అంటే చాలా ఇష్టం రీరికార్డింగ్ చాలా చాలా నాకు బీజిఎమ్స్ అంటే చాలా ఇష్టం సో అండ్ హీస్ వెరీ గుడ్ అట్ దట్ అండ్ మెలోడీ నాకు చాలా ఇష్టం జనాలు కూడా చాలా ఇష్టం అండ్ చాలామంది శ్రీచు మెలోడీ ఇప్పుడే ఫస్ట్ టైం చూశారు అండ్ పూర్తిగా లవ్ స్టోరీ చేస్తే చూడాలని కూడా ఉంది హీస్ వెరీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ లవ్ సాంగ్స్ ఆల్సో యా సార్ నమస్తే సార్ నమస్తే హై మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ సో అన్ని మంచి మంచి హిట్లు ఇచ్చారు సో హౌ ఈస్ వర్కింగ్ విత్ అశ్వత్థామ వెరీ కంఫర్టబుల్ చాలా మంచి స్టోరీ రాశారు సో అండ్ దట్ క్రూ ఈజ్ ఆల్సో వెరీ యంగ్ ఓవరాల్గా ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యా మొత్తం మా క్రూలో అందరు ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ అయినది అనేది స్ట్రెస్ చేశారు అంటే ఇక్కడ ఇక్కడ మీరు చిన్నోళ్ళు లేదు నేను పెద్దోళ్ళు వన్ ఇయర్ ఏజ్ లేదు అందరూ ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ కదా మనందరం మనందరం అదేంటి ఏ అందరూ ఒకటే మనందరం అదే శాంతే కదా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ యాక్చువల్గా నేను ఫస్ట్ ఆడియో వినిపించింది ఇక్కడ ఒక పార్టీ లాంటిది అయిందనమాట అయితే సో ఫస్ట్ నేను యాక్చువల్గా సాంగ్స్ కన్నా థీమ్ చేసుకొని అది మ్యాటర్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఎలాగో వస్తున్నాం కదా ఖాళీ చేతులతో ఎందుకు రావడం థీమ్ పట్టుకొని వద్దాము అని చెప్పి పట్టుకొని వచ్చాను నేనే జస్ట్ ఒక 10-15 people ఉంటారు వినిపిద్దామని అనుకున్నాను వచ్చేసరికి 1,000 crore people ఉన్నారు ఇక్కడ ఉంటే అసలు ఏంటి అని సో మెల్లిగా దొంగచాటుగా వెళ్ళి చెప్పాను ఇలా థీమ్ జస్ట్ డెమో చేశాను వింటారా అని అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అందరినీ కలవడం అది కమాన్ అందరూ వచ్చేయండి అని చెప్పి కిందకి బోల్డ్ మంది వచ్చారు సో ఐ వాజ్ వండరింగ్ అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ యాక్చువల్గా కంపోజింగ్ ఫర్ అశ్వత్థామ సో సూపర్ రెస్పాన్స్ వచ్చింది సో ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ నుంచే కదా సాంగ్ గెస్సేనా ఎస్ మా ఎడిటర్ గ్యారీ గారు ఎలా అది చూస్తేమో చిన్న బాక్స్ ఉంది అతను కొంచెం ఉంటాడు కదా మీరు 4 గంటల సినిమా తీస్తే 2 గంటలు లేపేస్తారు అంత మంచి కత్తి ఉంది ఆయన దగ్గర మాములుగా కాదు సో ఓపెన్ చేయండి వెళ్ళి ఒక్క నిమిషం అంత చిన్నపేటలో ఆయన అలాగో పడ్డా కదా అందుకే చిన్న మ్యారీ గ్యారీ గారు మా అందరి చీర లోపల ఉన్న ఆయన చీర అంటే ఎలా ఉంది ఆయన కింద రిటర్న్ చేస్తుంటే లేపేసాం ఓహో ఆయన సినిమాని కట్ చేసి లేపేస్తారు ఓకే సో గ్యారీ గారు ఇలాగే మాట్లాడుకుందామా రండిటో సరే సో అశ్వత్థామకి వర్క్ చేయడం ఎలా ఉంది సార్
ఇది కొంచెం అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే తేజ ఫస్ట్ వచ్చి స్టోరీ నెరేట్ చేసినప్పుడు రాత్రిపూట నా ఎడిట్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పాడు. యా ద బెస్ట్ పార్ట్ ఏంటంటే షూ మేము ఆల్మోస్ట్ ఇంకో షూట్కి ఇంకో 1 మంత్లో వెళ్తుండగా మేము ఫైనలైజ్డ్ అనమాట. సో అప్పుడు మేము స్టోరీ డెవలపింగ్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చింది. ఆ టైంలో కూడా కూర్చుని మాకు ఇది వద్దు, నాకు ఇది అవసరం లేదు, ఇది నా సిస్టంలో అవసరం లేదు, ఇది నా కంప్యూటర్లో వద్దు ఇలా అంటాడు. సో దాని తర్వాత ఇంక ఎవ్రీడే షూట్కి వచ్చేవాడు. సో ఎడిటర్ ఎప్పుడైతే మాకు లొకేషన్ ఉన్నాడో నాకు తేజాకి అండ్ మనోజ్కి చాలా ఈజీ అయిపోయింది. సో వర్క్ ఎంతవరకు చేసుకోవచ్చు ఏంటంటే యా సో టైం వేస్ట్ సేవ్ అయితే మనకి మనీ కూడా సేవ్ అయినట్టు బేసిక్లీ. సో గ్యారీస్ ఎట్లా ఉండవు చాలా అడ్వాంటేజ్ అయింది. యా సో అతను చాలా షార్ప్ ఎడిటర్ అతను. యా ఆన్ ఎడిటింగ్లోనే బ్లాక్ పెట్టే లోపల వచ్చి నాకు ఈ బ్లాక్ అవసరం లేదు అంటాడు. ఇందాక మా ఇంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మానిటర్ కట్ చేస్తున్నాడు అటు ఇటు, చాలా షార్ప్ ఎడిటర్. యా సో మీ కత్తికి పొదిన ఎక్కువ సార్, షూ ఆల్ ది బెస్ట్. ఇందాక నుంచి ఒకటే కొట్టేస్తుంది అక్కడ, ఏంటి అలా పెట్టారు? అదే మన ప్రోగ్రామ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. వెళ్ళి తీస్తారా? మన ప్యాటర్న్ ఏంటి? ముందు క్వశ్చన్ అయిన తర్వాత కదా. సో అండ్ లాస్ట్ క్వశ్చన్. సో టెక్నీషియన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్మార్ట్ స్మార్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర, హే వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్. అయినా సరే నాకు ఎదుగు కొంచెం ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. ఓకే సో మీ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి. నా ప్రొడక్షన్ హౌస్ గురించి నేను చెప్తే ఎలా ఉంటుందండి? నేను చెప్తాను. ఇంతకుముందు నేను ఇండియన్ ప్రొడక్షన్ హౌస్లో ఏది నేను పనిచేయలేదండి. ఫస్ట్ టైం నా ఫస్ట్ డెబ్యూ, చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఐ గాట్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. యూజువలీ నేను విన్నది ఎలా అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ యాక్చువల్లీ ఈ షార్ట్కి ఇది కావాలి, సార్ అది కావాలి. ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది తీసుకో, ఇది ఈ షార్ట్కి ఏం కావాలి, ఈ షార్ట్కి అది కావాలి, ఏది ఇది వద్దు అనేది ఏమి ఉండదండి. కావాల్సింది ఎవ్రీథింగ్, అంత ఫ్రీడమ్ అన్నమాట. సో అండ్ నాకు ఆన్ సెట్లో నాకు శౌర్య గారు ఇచ్చిన గైడెన్స్ కానీ ఎవ్రీథింగ్, ఒక మంచి ఫ్యామిలీ, ఐ గాట్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ వాతావరణం ఉంటుంది అక్కడ అంతా మొత్తం, బుజ్జిగా బుజ్జి అంకులు ఉంటారు, మనకు నచ్చిన ఫుడ్ వస్తుంటుంది, హ్యాపీ, అంత సరదా సరదాగా జరుగుతుంది షూటింగ్. సో సో కొత్త సంవత్సరంలో మన సినిమా రిలీజ్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో కట్ చేయండి కేక్. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.